कल लाइफ प्रोग्राम वीक्षिस्तु देवुनि वाक्यम विनी प्रार्थनलो एकीभविंचि प्रभु यొక్క దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాం. జీవన రాగాల పాటల పుస్తకంలో నుండి 88వ పాట పాడి దేవుని నామమును మహిమపరచుకుందాం. మన పాట పుస్తకంలో నుండి 88వ పాట పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వాణి పగలరా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వాణి పగలరా. వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వాణి పగలరా. పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడ పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడ నిరూపమ ఫల బుద్ధి నీతి ప్రభావ నిరూపమ ఫల బుద్ధి నిరూపమ నిరుపమ ఫల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వాణి పగలరా. పరిశుద్ధ తనయుడ నర రూపధారుడ పరిశుద్ధ తనయుడ నర రూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ మధునాత్మ వరమోలిడునాత్మ పరిశుద్ధ మధునాత్మ వరమోలిడునాత్మ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమా. జనక కుమారాత్మ లను నేక దేవా జనక కుమారాత్మ లను నేక దేవా ఘన మహిమ చెల్లును ఘన రాణి చమోగ ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ధనారాణి చమోగా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వాణి పగలరా.
మీ కుటుంబాలతో క్షేమంగా ఉన్నారా? దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కొద్దిసేపు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాము. ప్రియులారా, ప్రస్తుతము ప్రపంచంలో ప్రభుత్వం వారు ప్రజలందరూ కూడా ఒక మాటను మాట్లాడుతున్నారు. ఆ మాట ఏంటంటే, ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి అనేటువంటి మాటను మనం వింటూ ఉన్నాం. మంచిదే, ప్రభుత్వము ప్రజలు చెప్తున్నటువంటి మాట మనం పాటిస్తూ ఉన్నాం. అయితే నాకు ఒక చిన్న డౌట్, ఇంట్లోనే ఉంటే మనము సురక్షితంగా ఉంటామా? అలా సురక్షితంగా ఉండేటట్లయితే అందరూ కూడా ఇంట్లోనే రక్షణ పొందుతూ ఉంటారు. కానీ ఆ మాట కొంతవరకే వాస్తవం అని బైబిల్ లేఖనాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకు ఈ యొక్క ఉపోద్ఘాతాన్ని మీకు తెలియజేస్తున్నానంటే, దేవుని వాక్యంలో కీర్తన గ్రంథము 46:5 యెహోవా ఆ పట్టణమునకు తోడై ఉంటేనే తప్ప యెహోవా ఆ పట్టణమును కాపాడితేనే తప్ప ఆ పట్టణము కానీ ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కానీ సురక్షితంగా ఉండలేదని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే 127వ కీర్తన 1వ వచనమును కూడా మనం గమనించినట్లయితే, యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి యొక్క ప్రయాసము వ్యర్థమే అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రెండు వాక్యాల ఆధారముగా మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క కుటుంబమునకు, ప్రతి ఒక్క సంఘానికి, సమాజం అంతటికి, భూలోకంలో ఉన్న ప్రజలందరికీ దేవుని యొక్క అనుగ్రహం ఉండాలి. దేవుని యొక్క అనుగ్రహంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటారు తప్ప, దేవుని అనుగ్రహం లేకపోతే మనం ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా మన జీవితాలు ముగించవలసింది. ఇది నగ్న సత్యమని మీకు తెలియజేస్తున్నాను. అట్లనే ప్రభుత్వం వారు చెప్తున్నటువంటి ప్రతి వారి నోట నానుడుగా ప్రస్తుతపు దినాల్లో వింటున్నటువంటి మాట, ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి, ఆ నినాదాన్ని పాటించవద్దని నేను అనట్లేదు. ప్రభుత్వాలు ప్రజలు నానుడుగా మాట్లాడుతున్న ఈ మాటకే అంత ప్రాధాన్యత ఇస్తే, సర్వసృష్టికర్త సర్వోన్నతుడైన దేవుడు మనలను భూలోకంలో కాపాడుతూ తన ప్రియకుమారుని యొక్క శిలువ బలియాగం ద్వారా మనల్ని రక్షించుకుని పరలోక రాజ్య వారసులుగా
మనల్ని సిద్ధపరుస్తున్న దేవుని యొక్క మాటను మరింత శ్రద్ధగా వినాలని దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రియరా, ఈ లైఫ్ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న కుటుంబీకులారా, నా ప్రియ దేవుని ప్రజలారా, ప్రభుత్వం చెప్పినటువంటి నినాదాన్ని పాటిస్తూ మరి మీరు ఒకవేళగానే మేలు పొందితే ప్రభు చెప్తున్నటువంటి దైవవాక్కులు కనుక మీరు పాటించగలిగితే అనేకమైన దీవెనలు పొందుకుంటారని దేవుని వాక్యాన్ని బట్టి నేను మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నా. మరి పరిశుద్ధ దినము దేవుడు మనకిచ్చినటువంటి ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ చర్చెస్లో ఆరాధనలు జరగకపోయినా, చర్చెస్లోకి మీరు రాలేకపోయినా, ఈ మీడియా ద్వారా మీకు దేవుడి వాక్యం అందించే దేవుడు కృపను బట్టి మనమందరం కూడా దేవునికి ఎంతో రుణస్థులమై ఉన్నాం. నాతో కూడా ఏకీభవిస్తూ ఈ మీడియా ద్వారా ఈ లైఫ్ ప్రోగ్రాము వీక్షిస్తూ దేవుని వాక్యాన్ని వినే అవకాశాన్ని కలిగించిన దేవాది దేవునికి మనం ఒకసారి హల్లెలూయా చెప్తామా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యంలో ఒక మాటను చదువుకుని కొద్దిసేపు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం.